हेलो बडीस वेलकम टू राम विलॉग्स मनम दुबई नीचे और रोड ट्रिप लाइक दुबई रोड्स एला उंटायो चूद्दाम सिग्नल्स एंटी असला ट्राफिक एंटी असला दुबई ट्राफिक एला उंटुंदी इवन्नी कूडा मीकु चूपिस्तानु मनं इप्पुडु हाईवे लो ट्रावल चेस्तुन्नाम सो हाईवे ट्रावल अनेदि एला उंटदो चूद्दाम सो इंका लेट चेयकुंडा वी विल ट्रावल लेट्स एंजॉय दिस वीडियो मीरु फस्ट टाइम ना चैनल कनुक चूस्तुन्नट्लयिते प्लीज़ सब्सक्राइब टू मई चैनल अलागे लाइक चेयंडि ना वीडियोस नी शेयर चेयंडि मी फ्रेंड्स तो अंटिल देन कीप स्माइलिंग एंड वाच सो इदि मेट्रो स्टेशन की फुटवे पात अन्नमाट अंटे ई पर्टिक्युलर इट साइड रोड की इट साइड नुंचि अट साइड वेल्लडानिकि वेसिन पात अदि मेट्रो मनं त्वरलो आ मेट्रो ब्लाक कूडा चेद्दां प्रस्तानिकि कोविड उंदि काबट्टि लाइक जर्नी स्टेट्ला मेट्रो जर्नी सो इक्कडोच्चि मनकि इदिगो दुबायलो अन्नी कूडा राइट साइड उंटुंदन्नमाट क्वाइट इंडियाकि आपोजिट इदि ఇది చాలామందికి తెలుసు బట్ కొంతమందికి స్టిల్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అలాగే ఇక్కడ మనం డ్రైవింగ్ చేసేది మాత్రం రైట్ సైడ్ డ్రైవ్ చేస్తాం స్టీరింగ్ లెఫ్ట్ ఉంటుంది అన్నమాట దుబాయ్లో ఉన్న కార్లకి మనకి స్టీరింగ్ లెఫ్ట్ ఉంటుంది సో ఇక్కడి నుంచి మనం రైట్ సైడే వెళ్ళాలి వచ్చేవన్నీ కూడా ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ వస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ లైన్స్ ఉంటాయి యాక్చువల్గా ఆరో మార్క్స్ ఉంటాయి నీట్గా లైన్స్ కూడా వస్తాయి లైన్స్ కూడా ఉంటాయి చూడండి అలా ఏంటంటే 6 లైన్ రోడ్డు 7 లైన్ రోడ్డు అంటారు కదా అలాగే 1, 2, 3, 4 లైన్ రోడ్ అనమాట ఇది ప్రజెంట్ అయితే ఇది 4 లైన్ రోడ్ ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి 8 లైన్ రోడ్డు 16 లైన్ అనమాట సో ఓవరాల్గా 16 లైన్ రోడ్స్ కనబడతాయి మనకి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ఏరియా కూడా ఈ ఏరియా ఏంటంటే కంప్లీట్గా కార్స్కి ఉంటాయన్నమాట ఫేమస్ ఇక్కడ సో ఇక్కడ ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు ఉంటాయి చూడండి మనకి హైదరాబాద్లోని అలాగే ఇక్కడ చాలా పెద్ద ఉంటాయన్నమాట మీరు చూసినట్టయితే మీకు కనబడుతుంది కదా ఇదంతా ఒక పెద్ద ఓఆర్ఆర్ జాయింట్ అన్నమాట ఇది ఇవన్నీ లింక్స్ అన్నమాట ఈ ఓవర్ జాయింట్ లింక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అందులోంచి వెళ్తున్నాం అన్నమాట మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మనం ట్రావెల్ చేయాల్సింది రైట్ సైడే కాబట్టి పైన మనకి బోర్డ్స్ ఉంటాయి మనకి ఏమైనా అడ్రస్ తెలియకపోయినా ఏ రోడ్డుకి వెళ్ళాలో తెలియకపోయినా మనకి పైన బోర్డ్స్ ఉంటాయి గ్రీన్ కలర్ బోర్డ్స్ బ్లూ కలర్ బోర్డ్స్ అని బోర్డ్స్ మీద రాసి ఉంటుందన్నమాట వాటిని బేస్ చేసుకుని మనం లైక్ డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు సో ఇక్కడ ఇక్కడ మనకి 90 అని రాసింది కదా అదిగో 90 సో 90 అంటే మనం ఇప్పుడు 90లోనే వెళ్ళాలన్నమాట మన ఖచ్చితంగా మన కారు 90 కిలోమీటర్ స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి అంతకన్నా తక్కువ వెళ్ళకూడదు మళ్ళీ ఓకే సో ఇక్కడ కెమెరా ఉంటుంది చూడండి మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కెమెరా హిడెన్గా కెమెరాస్ ఉంటాయి అన్నమాట ఓకే మనం ఒకవేళ స్పీడ్ కనుక క్రాస్ అయింది అనుకోండి అదిగో చూసారా కెమెరా అదిగో అవన్నీ కెమెరాలు అనమాట స్పీడ్ గన్స్ స్పీడ్ కెమెరాస్ మనం ఒకవేళ స్పీడ్గా వెళ్ళాం అనుకోండి 90 కిలోమీటర్స్ దాటి వెళ్తే స్పీడ్ అది ఫోటో తీసేస్తుంది ఆటోమేటిక్గా సో ఫోటో తీసి మనకి మెసేజ్ పెట్టేస్తుంది నువ్వు స్పీడ్ అయ్యో అని చెప్పేసి ఫైన్ వచ్చేస్తుంది అనమాట అలాగే ఏంటంటే మనం ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి అందరూ స్పీడ్గా వెళ్ళడం అంటే చేస్తారనమాట అందుకు కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయాలన్నమాట దుబాయ్లో అండ్ మెయిన్ గ్యాప్ మెయింటైనింగ్ మీరు చూసి మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ చూడండి ఒక్కరికి ఒక్కరికి మధ్యన ఆల్మోస్ట్ లైక్ 2 to 3 మీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు అలా ఏంటంటే ఇక్కడ పక్క పక్కన ఇలా దూరిపోవడం కారు మళ్ళీ ఇలా రావడం అలా చేయకూడదు అనమాట ఇక్కడ ఫైన్లు పడిపోతాయి సో అందుకు అందరూ జాగ్రత్తగా ట్రావెల్ చేస్తారన్నమాట ఇదంతా కొత్తగా వేసిన రోడ్డు ఇది బైకర్స్ బైకర్స్ అనేది ఇక్కడ
సాధారణంగా ఓన్లీ డెలివరీ బాయ్స్ మాత్రమే మాక్సిమం మనకి దుబాయ్లో బైకర్స్ కనబడతారు. నార్మల్గా ఆఫీస్కి బైకుల మీద గట్ట చాలామంది వెళ్ళరు. చాలామంది అండి చెప్పడం 95% ఎవరు బైక్స్ వాడరు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ పెద్ద హైవేస్ మీద ట్రావెల్ చేయాలంటే మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి, 120 అలాగా లేకపోతే 140 స్పీడ్ మెయింటైన్ చేయాలి. లేదా ఇక్కడ క్లైమేట్కి బైక్ మీద మనం వెళ్ళామన్నమాట, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకు చాలామంది అవాయిడ్ చేసేస్తారు. హైవేకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది కంప్లీట్గా 8-లైన్ రోడ్ ఇది. మీకు చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఒక సైడ్ 8 రోడ్స్ ఉంటాయి, అలాగే మనకి రోడ్ కట్ సైడ్ కూడా 8 రోడ్స్ ఉంటాయి అన్నమాట, 8 లైన్స్. సో ఈ 8 లైన్స్లో ఏంటంటే ఫస్ట్ లైన్ 60 స్పీడ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు వెళ్ళడం, సెకండ్ లైన్ కూడా అంతే, మెయిన్ లైక్ స్లోగా వెళ్ళే వాళ్ళు ఆ ఫస్ట్ 2 లైన్స్లో మేనేజ్ చేసుకుంటారు అన్నమాట. అలాగే ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళే వాళ్ళు లైన్స్ మారుతారు యాజ్ పర్ డైరెక్షన్. అలాగే ఇంకా చివరి లైన్ ఏదైతే ఉందో అదేంటంటే హై స్పీడ్ లైన్ అన్నమాట. అంటే లైక్ మినిమం ఒక 110, 120, మ్యాక్సిమం దుబాయ్ అయితే మ్యాక్సిమం స్పీడు 110, 120 అంతే హైవే మీద, అంతకుమించి స్పీడ్గా వెళ్ళకూడదు, వెళ్తే ఫైన్లు పడిపోతాయి. సో అలాగ అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. బాగానే ఉంటుంది రోడ్లు మాత్రం, అసలు సూపర్ ఉంటుంది అసలు రోడ్లు అయితే మాత్రం. రైట్ సైడ్ మనకి గ్లోబల్ విలేజ్ అని, ఇక్కడ ఏంటంటే అన్ని విలేజెస్ ఉంటాయన్నమాట. అందులో మీరు చూసినట్టయితే మొత్తం లైక్ ఇండియా, జర్మనీ, రష్యా, లండన్, యూకే, యుఎస్, సో వీళ్ళ ఈ పర్టికులర్ ప్లేసెస్ అన్నిటికి సంబంధించి విలేజ్ లాగా అనమాట. ఇండియా అయితే తాజ్మహల్ ఉండి ఆ పర్టికులర్ అక్కడ అలాగా. సో అది కూడా మనం గ్లోబల్ విలేజ్ ఇప్పుడు ఓపెన్ చేయరు, సో మనం దాన్ని కూడా బ్లాగ్ చేస్తాం ఖచ్చితంగా. రింగ్ రోడ్ వస్తుంది అనమాట ఇక్కడ ఈ ఏరియాలో కట్టేస్తారు. ఒక ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద అవుటర్ రింగ్ రోడ్లే ఒక సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేసేస్తారనమాట. చాలా స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ పనిచేసే వాళ్ళు ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటారు ఇక్కడ. అందుకు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేవి చాలా స్పీడ్గా అయిపోతాయి. చూసారు కదా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా జేబ్రా క్రాసింగ్, ఇలా ఏంటంటే ఈ జేబ్రా క్రాసింగ్లో మాత్రమే మనం రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. ఓకే, ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇటు నుంచి ఇటు క్రాస్ చేయాలంటే ఇదంతా నడుచుకుని వచ్చి జేబ్రా క్రాసింగ్ మీద నుంచే చేయాలి. ఇలా ఇక్కడ ఇలా రోడ్డు మధ్యలో నుంచి ఇలా వెళ్ళిపోయారనుకోండి సరదాగా ఫైన్ వేసేస్తారనమాట. సో అలా వెళ్ళకూడదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా దుబాయ్ వస్తే వాళ్ళు క్లియర్గా చెప్పండి, అలా రోడ్డు మధ్యలో నుంచి మనం వెళ్తే ఫైన్ పడుతుంది అన్నమాట. యా అది బడీస్, ఈరోజు బ్లాగ్ మంది లైక్ హైవే రోడ్ ట్రిప్ అన్నమాట. జస్ట్ ఈరోజు నేను మీకు దుబాయ్ రోడ్స్ ఎలా ఉంటాయి, హైవే ఎలా ఉంటుంది అన్నది బ్లాగ్ చేద్దాం అనుకున్నా. సో అది చేసేసా. చూసారు కదా మీకు అందులో చాలా రోడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తాయి. ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, సో లెట్స్ ర్యాప్ ఇట్ అప్. కీప్ స్మైలింగ్ అండ్ సైనింగ్ ఆఫ్. నేను మీరు రా.